అమ్మా ఎన్నికల ముందల జగన్ మోహన్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పారు మహిళలకు సంబంధించిన ఒక నాలుగైదు విషయాలు నేను మీకు చెప్పాలి ఆయన ఏమన్నాడంటే మహిళలపైన ఉన్న దాడి జరిగితే గన్ కన్న స్పీడ్ గా జగన్ వస్తా అన్నాడు అన్నాడా అనలేదా వచ్చిందాక జగన్ వచ్చినాడా తాడేపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టినాడా అంటే నాకు అర్థమైంది అంటే అది బుల్లెట్ లేని గన్ తల్లి అది పిల్లలు ఆడతారే నీళ్ళు నీళ్ళు ఉంటాయి జడుగన్న తుస్సను బుస్సను వస్తుంది అలా ఉంది ఇది సౌండ్ ఎక్కువ పండు ఎక్కువ పన్నున్నది అక్కడ కానీ అరుపులు కేకలు చేస్తాడు ఇంకో మాట చెప్పాడు తల్లి మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా చూస్తే కళ్ళు పీకుతానన్నాడు తల్లి కళ్ళు పీకుతా అన్నాడు మీకు గుర్తుందా లేదా వీడియో చూశారా కళ్ళు పీకుతా అన్నాడు ముఖ్యమంత్రి అలా ఉండాలని చెప్పినాడు ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అన్న దళిత మహిళని పులివెందలు ఒక దళిత మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఎవడు కళ్ళు పీకాడు జగన్ రెడ్డి ఎవడు కళ్ళు పీకినాడు నరసరావుపేటలో అనుష అని ఒక తల్లి ఒక చెల్లిని అతి కిరాతకంగా చంపేస్తే ఎవడు కళ్ళు పీకాడు అండి జగన్ రెడ్డి ఎమ్మిగినూరులో హజీరా అని ఒక ముస్లిం చెల్లిని కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్లో తల్లి అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే కనీసం వాళ్ళ తల్లికి బేగం బీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు తల్లి ఎవడు కళ్ళు పీకాడు జగన్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే తల్లి ఆంధ్ర రాష్ట్రంలో 900 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి తల్లి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది తల్లి పార్లమెంట్లో ఆ నివేదికలో గత 3 సంవత్సరాలు 8 నెలలుగా 52,587 మంది మహిళల పైన ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరిగినాయి తల్లి ఆలోచించండి 52,587 మంది పైన దాడి జరిగింది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేదు భరోసా లేదు తల్లి ఒక మాటలో చెప్పాలంటే తల్లి మహిళల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లి మోసం చేశాడు ఎందుకు మోసం ఎలా మోసం చేశాడు కూడా చెప్పాలి కదా నేను వాళ్ళలాగా ఊకే చెప్పి పారిపోకూడదు కదా నేను ఎలా మోసం చేశాడు కూడా నేను చెప్తా మొదటి మోసం 45 సంవత్సరాల వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ 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 అని చెప్పినాడు ఏమో ఎవరికైనా పెన్షన్ వచ్చిందా 40 సంవత్సరాలు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ వచ్చింది ఎవరికైనా ఊర్లో మొదటి మోసం రెండో మోసంకి వస్తా తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు కదా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అని చెప్పినాడు అసలు ఆగే నేను మొదలు కూడా అవ్వలేదయ్యా ఆగుతప్పుడు నాకు ఛాన్స్ అబ్బా ఇది యోగాలో అని తెలుసు కదా కొంచెం కొంచెం ఛాన్స్ కొంచెం సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెట్టేశాడు వింత ఏంటంటే మద్యం తయారు చేసేదే జగన్ రెడ్డి అని బినామీల తల్లి ఆ మద్యం బాటిల్లోకి నింపేది వాళ్ళ తల్లి అంటిస్తారు లేబుల్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ చూసారు ఇది ఎన్ని వాళ్ళు అంటిస్తారు తల్లి మళ్ళీ వాళ్ళ వాహనాల్లోనే సరఫరా చేస్తారు తల్లి మళ్ళీ వాళ్ళ దుకాణాల్లోనే అమ్ముతారు తల్లి కానుకనే విచిత్రమైంది ఏంటో చెప్పాలా రాత్రి బ్లాక్ మార్కెట్ అమ్ముతారు తల్లి ఎందుకంటే ఆర్కల్ షాప్ మూసేస్తారు కదా ఆ బ్లాక్ మార్కెట్ చేసేదెవరు వైకాపా నాయక అంటే వాళ్ళే కొంటారు ఇంటికి తీసుకెళ్తారు మంచి ఫ్రిడ్జ్ కొంటారు గ్లాస్ గాజు ఫ్రిడ్జ్ గ్లాస్ ఉంటుంది ముందల నీట్గా అన్ని బ్రాండ్లు పెడతారు దాంట్లో పెట్టి ఇప్పటికే 200 రూపాయలు క్వార్టర్ అది 400 రూపాయలకి బ్లాక్లు అమ్ముతారు అంటే ఎంత అద్భుతం తల్లి తయారీ దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్ వరకు మొత్తం చేసేది జగన్మోహన్ రెడ్డి కానీ మీకు ఇచ్చిన హమ్మీ సంపూర్ణ మద్యపాన నిషేధం ఎంత మోసం అమ్మా ఒకరు వచ్చి నాకు చెప్పారు అయ్యా ఇది చాలా కల్తీ మద్యం నేను ఒక 3 నెలలు తాగిన రోజు నా కిడ్నీలు చెడిపోయినా నాకు డబ్బులు అన్నాడు పాపం బాధలు ఉన్నాడు అర్థమైంది ఇక్కడ ఫోన్ లేని ఒక బాటిల్ తీసుకొని ల్యాబ్కి పంపించా టెస్ట్ చేద్దాం అసలు దీంట్లో ఏముందని ల్యాబులు ఫోన్ చేసి పంట పొలాల్లో పురుగు మందు పనిచేస్తుందో లేదో తెలియగాని ఇది కానీ కొడితే పురుగులు జప్ వెళ్ళిపోతాయి పారిపోతాయి అని చెప్పినాను అలా ఉంది తల్లి ఏమా సో సంపూర్ణ మద్యపాన నిషేధం పోయింది
ఆయనే తయారీ ఆయనే బ్లాక్ మార్కెటింగ్ అది కూడా కల్తీ మధ్యంతరం ఒక సంవత్సరం ప్రతిరోజు క్వార్టర్ బాటిల్ తాగితే మటుకు డైరెక్ట్గా వెంకన్న వెంకటస్వామికి వెళ్ళిపోతుంది వెంకన్న సేవకి వెళ్ళిపోతుంది సచిపోతాం బతికి ఉండే పరిస్థితి అది రెండో మోసం మూడో మోసం తల్లి అమ్మ ఒడి ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇస్తాను ఏమా జగన్మోహన్ రెడ్డికి రామేచారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఇస్తాను అన్నారు ఆయన సతీమణి శ్రీమతి భారతిరెడ్డి గారు కూడా అమ్మా మీకు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి పది మంది ఉంటే పది మందికి ఇస్తాను ఇప్పుడు ఇస్తున్నారా ఎవరికైనా ఏమా ఇంట్లో ఇద్దరుంటే ఎవరికైనా అందుతుందా అమ్మ ఒకటి లేదు టాయిలెట్ క్లీనింగ్కి కట్టు అమ్మ ఇంకో విషయము అది మూడవ మోసం నాలుగో మోసం అమ్మ అందరు కూర్చోండి అమ్మ దయచేసి కొంచెం నాలుగో మోసం దిశ తల్లి దిశ చట్టం ఒక నాలుగో మోసం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దిశ చట్టం ఇప్పుడు అమల్లో లేదు తల్లి దిశ చట్టం అమల్లో లేదు అసలు దిశ చట్టమే లేదు తల్లి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు వీళ్ళు చట్టాన్ని ఇది కుదరదని వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి తిప్పి పంపించారు అమ్మ మైక్ చూసుకో తిప్పి పంపించారు కానీ తిరిగి వీళ్ళు దానికి సమాధానం లేదు అమ్మ అందరు కూర్చోాలమ్మ వెనకాల గొడవ చేస్తున్నారు కొంచెం కూర్చోండి అమ్మ నేను ఇది వచ్చేసింది అమ్మ మీరు కూర్చోాలి నేను పక్క రండి అమ్మ వెనకాల గొడవ పెట్టేస్తున్నాను ఏమనుకో కంపట్ల సో దిశ చట్టము రమ్మ ఇటు వచ్చి కూర్చోండి నేను కూర్చోండి దిశ చట్టము మీరు చేస్తే మీరు కూర్చోండి పక్క వచ్చేసి జరిగింది దిశ చట్టం అమల్లో లేదు కానీ దిశ పోలీస్ స్టేషన్ అంటాడు మళ్ళీ దిశ బండ్లు కనపడతాయి కానీ చట్టం లేదు తల్లి 900 మంది మహిళల పైన దాడులు జరిగినాయి తల్లి ఇప్పటికీ దాంట్లో ఒకరిగానే ఒకరికి 21 రోజుల్లో శిక్ష పడలేదు తల్లి ఒకరు కూడా 21 రోజులు ఒకరికి శిక్ష పడలే సో ఈ నాలుగు మీరు చూస్తే మీకు మోసం చేసినాలే కదా ఇది పెద్ద మోసం కదా మిమ్మల్ని కాదు తల్లి సొంత తల్లిని చెల్లిని సొంత బంధు సునీతమ్మని కూడా మోసం చేశాడు తల్లి ఇప్పుడు బాబాయ్ని ఎవరన్నా చంపితే ఎవరు చంపారో అని తెలియాలన్న సంకల్పం మనకు ఉంటుందా ఉండదా తల్లి సొంత బాబాయ్ అంటే తండ్రి సమానం సొంత బాబాయ్నే చంపారంటే ఎవరు చంపాడు దీని కథ ఏంటి తేల్చుకోవాలన్న కదా చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు అయ్యో బాబాయ్ మా మా గురువు గారికి ఏం తెలుసులే కత్తిస్తే దాన్ని ఎట్లా పట్టుకోవాలి కూడా తెలియదు ఆయన పాపం తుపాకిస్తే దీన్ని ఎట్లా కాల్చాలో కూడా తెలియదు ఆయనకి బాబు గారికి అన్నీ తెలియదు అమ్మా అన్ని ఆయనకి ఆయనలో ఉన్న గొప్పతనం నిజం ముందే ఉన్నట్టుగా చెప్తాడు తల్లి నిజం కొంచెం చేదుగా ఉంటుందండి కానీ అబద్ధం తీయగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు తీయగా ఉన్నాయి కనుక మీరు అందరూ నమ్మారు అట్లనే బాబాయ్ని ఎవరు చంపారంటే చంద్రబాబు నాయుడు గారే చంపారని ఆనాడు చెప్పినారు చెప్పినారు కదా సో సునీతమ్మ కూడా న్యాయం చేయలేకపోయాడు తల్లి జగన్ సునీతమ్మ సిబిఐకి ఎంక్వైరీ కావాలని ఆమె హైకోర్టుకి వెళ్ళి ఆమె పోరాడి ఇన్ఫాక్ట్ మా పార్టీకి సంబంధించిన బీటెక్ రవి గారు వెళ్ళి అయ్యా మీరు సిబిఐ ఎంక్వైరీకి అని నా పేరు ఉంది అంటే ఆయన పేరు ఉంది బీటెక్ రవి గారి పేరు ఉంది కనుక మాకు సిబిఐకి ఇవ్వండి మేము సిబిఐకి సమాధానం చెప్తామండి కోర్టు అనింది ఇద్దరు బాధ్యతలే ఆమె సునీతమ్మ సిబిఐ ఆడుతుంది బీటెక్ రవి సిబిఐ ఆడుతున్నాడు ఇచ్చి పడేయండి అన్నారు ఇచ్చేశారు ఇప్పుడు మొత్తం దొంగ కదిలింది కదా భారతి అమ్మ ఓఎస్డీకి ఫోన్లో జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి ఫోన్లో అని దీని వెనకాల ఎవరున్నారో తెలుసు అంటే సొంత బాబాయ్నే చంపి సునీతమ్మకి న్యాయం చేయలేనోడు మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఇక్కడ ఉన్న మహిళల్ని ఆలోచించమంటున్నాం ఇంకో విషయం అవునన్నా కాదన్నా 2014 నుంచి 2019 వరకు విజయలక్ష్మి గారు వైకాపా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆమె పోటీ చేయాలనుకోపోయినా కావాలని ఆమెని 2014 వైజాగ్లో నిలబెట్టి ఎంపీగా పోటీ చేయించారు ఆమె దాదాపు 2 లక్షల ఓట్లతో ఓడిపోయింది అది వైజాగ్ కడప ఇచ్చి ఉండొచ్చు కదా ఇవలా జగన్ వైజాగ్ వెళ్ళారు ఓడిచ్చాడు అయిపోయింది గెలిచిన తర్వాత ఆమెని అధ్యక్షురాలుగా కూడా తొలగించేశాడు తల్లి
ఇంకా చెల్లి పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. పాప ఆమె ఏ రోడ్ల మీద పాదయాత్ర చేస్తుందో మీరు చూశారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానండి అమ్మా, వాస్తవాలు తెలుసుకోవాలి మనం. ఒక్క నిమిషం నేను వస్తానమ్మా. ఏమవుతుందంటమ్మా, ఎన్నికలు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లనే మా బాబాయ్ని చంపినాడు చంద్రబాబు నాయుడు గారు, మా అమ్మ చెల్లిని ఇబ్బంది పెట్టినాడు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. కానీ నిజం దయచేసి మీరందరూ గ్రహించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ